UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851-89851. Khammam జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతన్నలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు పొంగులేటి. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రైతు భరోసా పేరుతో ర్యాలీ నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతు దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి 10,000 పరిహారం ఇస్తామని ప్రకటించారని, ఇప్పటికీ 1 రూపాయి ఇవ్వలేదని, దెబ్బతిన్న ప్రతి ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన. రాష్ట్ర ప్రజలు, రైతులు, విద్యార్థుల పక్షాన పోరాటం చేయబోతున్నామని ప్రకటించారు పొంగులేటి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు పొంగులేటి. భారీ ట్రాక్టర్లో కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ హటవో, దేశ్ కి బచ్చవో అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పొంగులేటి అనుచరులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దాంతో గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు పొంగులేటి అనుచరులు ప్రయత్నించగా కలెక్టరేట్ ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.